హలో ఫ్రెండ్స్, ఒక వ్యక్తి పారాషూట్ లేకుండా 25,000 అడుగుల ఎత్తు నుండి దూకాడు. ఆ తర్వాత అతనికి ఏం జరిగింది? మీరందరూ ఎప్పుడో ఒకసారి సబ్వే సర్ఫర్స్ గేమ్ని ఆడే ఉంటారు, కానీ మీరు ఆ గేమ్లో ఆఖరి లెవెల్ని రీచ్ అయ్యారా? అసలు ఆ గేమ్కి ఎండింగ్ అనేది ఉంటుందా? అలాగే మెక్సికోలోని 456 సంవత్సరాల తర్వాత ఒక రిజర్వాయర్లో వాటర్ లెవెల్ తగ్గింది. అప్పుడు ఆ రిజర్వాయర్ నుండి ఏం బయటపడింది? 0.012 కిలోమీటర్స్ ఏరియా ఉన్న ఒక ఐలాండ్లో 1200 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఆ ఐలాండ్ పేరేంటి? ఈ వీడియోలో మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆపిల్ మొబైల్ అండ్ గ్యాడ్జెట్స్లో ఒక లీడింగ్ కంపెనీ. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఆపిల్ ఒక రోజుకి $163 మిలియన్ని సంపాదిస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,000 కోట్లు. అలాగే మీకు తెలియని మరో విషయం ఏంటంటే, ఆపిల్ కంపెనీకి న్యూటన్కి ఒక పెద్ద కనెక్షన్ ఉంది. అదేంటంటే, ఆపిల్ లోగో ఇప్పుడు ఇలా ఉంది కదా, కానీ స్టార్టింగ్లో ఈ లోగో ఇలా ఉండేది కాదు. ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఇది ఆపిల్ కంపెనీ లోగో. ఈ లోగోలో న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ల్యూక్ ఐకిన్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక స్కైడైవర్. ల్యూక్ ఒక వరల్డ్ రికార్డ్ని సృష్టించాలనుకున్నాడు. ఇతను 25,000 అడుగుల ఎత్తులో నుండి పారాషూట్ లేకుండా ఒక నెట్ పైకి దూకాడు. అయితే ఇతను ఆ ఫీట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి. కానీ ఇతని కంటే ముందు చాలామంది ఆ ఫీట్ని సాధించడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. కానీ కొందరు స్కైడైవర్స్ ఈ ఫీట్ని అనుకోకుండా పూర్తి చేశారు. అది ఎలా అంటారా? స్కైడైవింగ్ చేస్తున్నప్పుడు పారాషూట్ని నార్మల్గా ఓపెన్ చేస్తారు, కానీ కొందరికి మాత్రం ఆ పారాషూట్ ఓపెన్ అవ్వదు. సో వాళ్ళు కింద పడిపోతారు. అలా కింద పడిన వాళ్ళలో కొందరు గాయాలతో బయటపడతారు, మరికొందరు చనిపోతారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఫీట్ని ల్యూక్ పారాషూట్ ఓపెన్ చేయకుండా సాధించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ప్రపంచంలో చాలా వేలల్లో ఇన్వెన్షన్స్ జరుగుతుంటాయి, కానీ వాటిల్లో కొన్ని యూజ్లెస్ ఉంటాయి. మీకు ఇప్పుడు అలాంటి ఒక యూజ్లెస్ ఇన్వెన్షన్ని చూపించబోతున్నాను. ఈ ఫోన్ని ఎగ్ షేప్లో తయారు చేశారు. అలాగే ఈ కంపెనీ ఇలాంటి ఫోన్స్ని 3 తయారు చేసింది. ఇది కూడా ఒక స్మార్ట్ ఫోనే. ఇందులో అన్ని స్మార్ట్ ఫోన్స్ లాగే అన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. తర్వాత ఈ ఫోన్ని ఆ కంపెనీ వాళ్ళు హయ్యర్ ఆఫీసర్స్కి చూపించారు. ఆ తర్వాత హయ్యర్ ఆఫీసర్స్ ఇది ఒక యూజ్లెస్ ఫోన్ అని పక్కన పడేశారు. అందుకే ఇప్పటి వరకు ఈ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక 3 గురించి చెప్తాను. ఆ గేమ్స్ ఎండింగ్స్ని 99% ఎవరూ చూసుండరు. మొదటిది పాక్మ్యాన్. ఈ గేమ్ 1980లో డిజైన్ చేశారు. దీంట్లో 256 ఉంటాయి. మనం 255 వరకు చేరుకోవడానికి చాలా గంటలు పడుతుంది. కానీ 256 మాత్రం ఒక సాఫ్ట్వేర్ ఎర్రర్ ఉంటుంది. కొద్దిసేపటికి ఆ ఎర్రర్ అనేది పోతుంది, బట్ గేమ్ మళ్ళీ 1st, అంటే level 1 వస్తుంది. అండ్ ఆ గేమ్లో ఉండే గోస్ట్స్ చాలా స్పీడ్గా వస్తాయి. నెంబర్ 2, సబ్వే సర్ఫర్స్. సబ్వే సర్ఫర్స్ గేమ్ని చాలామంది ఆడే ఉంటారు. ఇది కూడా ఒక నెవర్ ఎండింగ్ గేమ్. మీరు ఈ గేమ్ ఆడే కొద్దీ ఫోన్ మెమొరీ క్రాష్ అయ్యి ఫోన్ స్టక్ అవుతుందేమో, కానీ మామూలుగా గేమ్ మాత్రం ఆగదు. అండ్ నెంబర్ 3, టీరెక్స్. ఈ గేమ్ ఎండింగ్ని ఎవరూ కూడా చూసుండరు. ఈ గేమ్ అనేది పీసీ లేదా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని వాడే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది కూడా మీరు ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ పోయిందనుకోండి, ఆ గేమ్ వచ్చేస్తుంది. మొబైల్లో ఆడేవారు డైనోసర్ పైన క్లిక్ చేయాలి. అలాగే పీసీలో ఆడేవాళ్ళైతే స్పేస్ బార్ పైన క్లిక్ చేసి ఆడాలి. దీనికి కూడా ఎండింగ్ ఉంది, బట్ ఆ ఎండింగ్ చూడడానికి మన జీవితం సరిపోదు. ఎందుకంటే దీని ఎండింగ్ 17 మిలియన్ తర్వాత ఉంటుంది. అప్పటి వరకు మీరు నేను ఎవరు కూడా బ్రతుకుండరు. అండ్ మీ మొబైల్ స్క్రీన్, స్పేస్ బార్ కూడా పనిచేయవు. ఇంకా చెప్పడానికి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మధ్యలో వీడొచ్చాడేంటి అని చూడకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి? వామిటింగ్స్. ఇలా జరగడానికి కారణం
మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఒక స్పెసిఫిక్ లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది. చాలా టైం వరకు మనం ట్రావెలింగ్లో ఉండడం వల్ల మన బాడీ అన్స్టేబుల్గా అన్బ్యాలెన్స్గా ఉంటుంది. సో అలా ఉండడం వల్ల మన బాడీతో పాటే మన బ్రెయిన్ కూడా అన్బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల వామిటింగ్స్ అవుతాయి లేదా కొంచెం తిప్పినట్లు ఉంటుంది. వీటికి కొందరు టెంపరరీ మెడిసిన్ వాడతారు, మన తెలుగు వారైతే నిమ్మకాయలు క్యారీ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మెడిసిన్ని వాడేవారికి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెమైనా ఉంటాయి. అందుకే ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక రకమైన గ్లాసెస్ని తయారు చేశారు. దీనికోసం ఇటలీలో మొట్టమొదటిసారిగా మోషన్ సిక్నెస్ గ్లాసెస్ని తయారు చేశారు. దీన్ని ఈ విధంగా రింగ్ షేప్లో డిజైన్ చేశారు. అంతేకాదు ఈ రింగ్స్లో బ్లూ కలర్లో ఒక స్పెసిఫిక్ లిక్విడ్ని ఫిల్ చేస్తారు. ఈ లిక్విడ్ అనేది మీ తల ఎలా కదిలితే అదే డైరెక్షన్లో తిరుగుతుంది. కంపెనీ వారు ఈ గ్లాసెస్ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుతాయి అని చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు చాలాసార్లు వినే ఉంటారు తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరికాయని. అయితే ఒక ప్లేస్లో ఒక మెక్సికన్ రిజర్వాయర్లో వాటర్ ఫుల్గా ఉన్నాయి. అయితే ఆ రిజర్వాయర్లో దాదాపు 456 సంవత్సరాల తర్వాత వాటర్ తగ్గిపోయింది. సో దాదాపు ఆ వాటర్ 80 feet కిందికి తగ్గింది. అప్పుడు దాంట్లోంచి దాదాపు 456 సంవత్సరాల మెక్సికన్ చర్చ్ బయటకు వచ్చింది. ఈ న్యూస్ చాలా వైరల్ అయింది. దాని పేరు ద టెంపుల్ ఆఫ్ కుచేలా. దీనిని 1564లో నిర్మించారు. ఈ చర్చ్ రిజర్వాయర్లో వాటర్ లెవెల్ పెరగడం వల్ల అలా మునిగిపోయి దాదాపు 456 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు చాలా ఐలాండ్స్ని చూసే ఉంటారు. నార్మల్గా కొన్ని ఐలాండ్స్లలో చెట్లు అలాగే మరికొన్ని ఐలాండ్స్లలో మనుషులు ఉంటారు. కానీ నేను చెప్పబోయే ఐలాండ్ ప్రపంచంలోనే హై డెన్సిటీ పాపులేషన్ ఐలాండ్. దాని పేరు సాంటా క్రూజ్ డెల్ స్లోట్. ఇది కొలంబియా కోస్టాలో ఉంది. దీని ఏరియా కేవలం 0.01 kilometers మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ ప్లేస్లో దాదాపు 1200 మంది నివసిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియోలో ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా నచ్చిందో కింద కామెంట్స్లలో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.